లాయిడ్ ఏసీ. ఏసీ నేను దగ్గర దగ్గర 1 మంత్ నుంచి అబౌవ్ అయితే వాడుతాను, దగ్గర దగ్గర 35 రోజులు అవుతుంది ఇది ఏసీ నా ఇంటికి వచ్చి. సో ఈరోజు నేను ఈ వీడియో ఈ లాయిడ్ ఏసీ కొనొచ్చో లేదా, నా 1 మంత్ పవర్ బిల్ ఎంత వచ్చింది, ప్రజెంట్ అమెజాన్లో ఉన్న మోడల్ కొంటే మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, నేను కొన్న మోడల్ ప్రజెంట్ ఉన్న మోడల్ ఒకటేనా, ఇటువంటి మరింత ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఒకవేళ లాయిడ్ ఏసీ కానీ ఎవరైనా కొనాలనుకుంటే ఈ వీడియో మీకు బాగా అవుతుంది, ఎందుకంటే నాకు ప్రీవియస్ 2 వీడియోస్ పెడితే నాకు మిక్స్డ్ కామెంట్స్ అయితే వచ్చి, ప్లస్లు మైనస్లు కొంతమంది వాడినోళ్ళు చెప్పిన కామెంట్స్ అయితే వచ్చి, వాటిలన్నింటినీ అనుగుణంగా నేను ఈ వీడియో అయితే చేస్తాను అనమాట. సో నా 1 మంత్ ఎక్స్పీరియన్స్, నా పవర్ బిల్లు, ప్రజెంట్ ఏసీ కొనొచ్చా లేదా, ఇప్పుడు మోడల్కి ఓల్డ్ మోడల్కి ఉన్న డిఫరెన్సెస్ క్లియర్ కట్గా చెప్తాను. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ వరకు చూస్తే మాత్రం మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో దొరుకుతుంది. ఒకవేళ ఏసీ ప్రజెంట్ కొనాలన్నా సరే సో మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. దానికి ఏమాత్రం లేచకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోకి వెళ్ళే ముందు ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోస్ని. అలాగే డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ మీకు డిస్క్రిప్షన్ ఉంది, మంచి మంచి లూట్ డీల్స్ అక్కడ పోస్ట్ చేస్తున్నాను, మీరు జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా మీరు వాల్యూ ఫర్ మనీ డీల్స్ అయితే పొందొచ్చు. మనకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం, వచ్చేది. సో ఏసీ గురించి నేను ఫాస్ట్గా చెప్పేస్తాను. సో ఇది లాయిడ్ 1.5/10 3-star ఏసీ. నేను లాస్ట్ మంత్ 6th బుక్ చేస్తే 8th వచ్చింది, 10th అయితే నాకు ఇన్స్టాలేషన్ అయింది ఇప్పటికైతే. సో 34 రోజుల నుంచి నేను ఏసీ వాడుతున్నాను ఈరోజు వీడియో రికార్డ్ చేసే టైంకి. ఈ 34 రోజుల్లో నాకు ఏసీ మీద మిక్స్డ్ రెస్పాన్స్ లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను, అది చూడండి. సో ఫస్ట్ నా ఇన్షియల్ ఎక్స్పీరియన్స్ 1 వీక్ పడాక వీడియో పెట్టాను, ఆ 2 వీడియోస్ చూడండి. ఆ 2 వీడియోస్లో మోస్ట్లీ చెప్పేస్తున్నాను. ఈ వీడియోలో నాకు ఈ 1 మంత్లో ఈ ఏసీ మీద అయితే సాటిస్ఫాక్షన్ అంటే ఖచ్చితంగా సాటిస్ఫై అయ్యాను. సో ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ అయితే మేము సాటిస్ఫై చేసే ప్రొడక్టే, కాకపోతే ఇప్పుడైతే కాదు. అది ఎందుకు లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ ఏసీ నాకు దీంట్లో ప్రోస్ గురించి చెప్పుకోవాల్సి ఉంటే, నాకు ఫస్ట్ ఇండోర్ యూనిటే ప్రో అని చెప్తాను, అవుట్డోర్ యూనిట్ అయితే కానేను, ఇండోర్ యూనిట్ ప్రో అనమాట. ఇండోర్ యూనిట్లో మీకు వచ్చేసి సైలెంట్ మోడ్ ఉంటుంది, టర్బో మోడ్ ఉంటుంది, మనకి ఈ రూమ్ని అయితే సఫిషియంట్ కూల్ చేసింది. ఒక 1 వీక్ 10 డేస్ నాకైతే ఇబ్బంది పెట్టింది, కానీ ఎండలు ఎక్కువ ఉండడం వల్ల తర్వాత సఫిషియంట్ కూల్ చేస్తుంది. సైలెంట్ మోడ్ ఉంటుంది, సైడ్ నేను ప్రజెంట్ సైలెంట్ మోడ్లో పెట్టి వాడుతున్నాను, ఎటువంటి నాయిస్ అయితే ఉండదన్నమాట. వీడియోస్ రికార్డ్ చేసుకుని నాకు చాలా బాగుంటుంది, ఒకవేళ పీస్ఫుల్గా నిద్రపోవాలన్నా సరే చాలా బాగుంటుంది అనమాట. సో నా సజెషన్ ఏంటంటే, మీరు ఈ ఏసీ వేసుకున్నప్పుడు జస్ట్ ఒక ఫ్యాన్ని 2 స్పీడ్లో పెట్టుకొని ఇంకా తొందరగా అయితే ఎయిర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ ఇది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే ఫ్యాన్ అయితే 2 స్పీడ్లో 1 స్పీడ్లో పెట్టుకుని వాడుకోమని చెప్తున్నారు. కొంతమంది ఫ్యాన్ వేసుకోవచ్చు లేదన్న వాళ్ళకైతే ఇదైతే వర్తిస్తుంది అనమాట. సో నాకు ఏసీ అయితే మాత్రం మంచిగానే కూలింగ్ ఇస్తుంది. సో ఈ పెద్ద రూమ్ని కూడా మీకు 15-20 మినిట్స్లో అయితే అది మనం సెట్ చేసిన టెంపరేచర్కి తీసుకొస్తుంది అనమాట. కూలింగ్ పరంగా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రజెంట్ ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ నాకు ఇండోర్ యూనిట్ అయితే చాలా బాగా నచ్చింది. దీంట్లో PM 2.5 ఫిల్టర్ వస్తుంది. ఈ PM 2.5 ఫిల్టర్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్, చిన్న చిన్న బ్యాక్టీరియాస్ని చిన్న చిన్న వైరస్ని కూడా ఇది ఫిల్టర్ చేసి ప్యూర్ ఎయిర్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ ఈ ప్యూర్ ఎయిర్ అనేది సో ఖచ్చితంగా మీరు ఒకసారి కానీ PM 2.5 ఫిల్టర్ కానీ ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు అర్థమవుతుంది. అండ్ PM 2.5 ఫిల్టర్ ఒక కాన్ కూడా ఉంది. సో కాన్ ఏంటంటే, మీరు ఇదే PM 2.5 ఫిల్టర్ని 10 డేస్కి 15 డేస్కి ఒకసారి తప్పకుండా క్లీన్ చేయాలి, ఎందుకంటే చాలా చిన్న చిన్న హోల్స్తో వస్తుంది, అది తొందరగా డస్ట్ అయితే పడుతుంది అనమాట. ఆ డస్ట్ పడ్డప్పుడు మనకి సో తొందరగా క్లీన్ చేసుకోకపోతే మీకు ఏసీ అయితే బ్లాక్ అవుతుంది అనమాట. సో ఎయిర్ అయితే అంత సఫిషియంట్ ఫ్లో అయితే రాదు, కాబట్టి వీలైనంత తొందరగా అయితే మీరు PM 2.5 ఫిల్టర్ని 10 డేస్లలో క్లీన్ చేసుకుంది. ఇదే ఒక దీంట్లో కాను, బట్ ఎయిర్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి దీన్ని ఎక్స్పీరియన్స్ అయితే చేయండి, మీకైతే నచ్చుతుంది. ఇక దీంట్లో ఇన్స్టాలేషన్ చెక్ వస్తుంది, ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, ఫిల్టర్స్ క్లీన్ చేయాల్సి వచ్చినా, ఏదన్నా ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినా సరే మీకు ఇన్స్టాలేషన్ చెక్లో చూపిస్తుంది. డిస్ప్లే మీద చూపిస్తుంది, ఎర్రర్స్ చూపిస్తాయి. ఎర్రర్ కోడ్స్ అయితే ఉంటాయి ఇన్స్టాలేషన్ ఎర్రర్స్, అంటే ఎర్రర్స్ వచ్చినప్పుడు మీకు యూజర్ మాన్యువల్ ఎర్రర్ కోడ్స్ ఉంటాయి, అవి చూసి మీరు సాల్వ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మనం చేయలేకుంటే టెక్నీషియన్ పిలిచి సాల్వ్ అయితే చేసుకోవచ్చు. హ్యూమిడిటీ ఉంది, హ్యూమిడిటీ అనేది మీరు ఒకవేళ మీ ఇంట్లో ఓల్డర్ పీపుల్ ఉంటే మాత్రం వాళ్ళు ఏసీ కింద ఉన్నప్పుడు హ్యూమిడిటీ ఆన్ చేసుకోండి. వాళ్ళు ఇంకొంచెం ఈ తేమ శాతం అనేది ఖచ్చితంగా ఓల్డ్ పీపుల్కి అయితే కావాలన్నమాట. హ్యూమిడిటీ అనేది చాలా మంచి ఆప్షన్, బాగా వర్క్ అవుతుంది. హ్యూమిడిటీ పెట్టినప్పుడు మీరు డిఫరెన్స్ కూడా అయితే నోటీస్ చేస్తారు. ఇక ఎయిర్ త్రో వచ్చేసి 10 మీటర్స్ అయితే వెళ్తుంది. సో 10 మీటర్స్ అనేది మీరు సైలెంట్ మోడ్లో అయితే వెళ్ళదు, మీరు బ్లోయర్ ఆన్ చేసుకుంటే, ఫ్యాన్ ఆన్ చేసుకుంటే మీకు 10 మీటర్స్, అంటే ఒకవేళ ఫ్యాన్ త్రోని బట్టి మీకు వైర్ అయితే వెళ్తుంది అనమాట. ఫ్యాన్ అయితే చాలా స్పీడ్గా తిరుగుతుంది, నాయిస్ అయితే వస్తుంది ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు. మీరు 10 మీటర్స్ అంటే ఈ రూమ్ నాకు దగ్గర ఒక 5 మీటర్స్ లెంత్, 4 మీటర్స్ విడ్త్ అయితే ఉంటుంది. సో నాకు 10 మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పచ్చు. నేను రూమ్ కట్టువైపు గోడ వైపు కూర్చున్నా సరే నాకైతే ఎయిర్ అయితే సఫిషియంట్గా తగులుతుంది అనమాట. సో ఎయిర్ త్రో అయితే వీళ్ళు చెప్పిన 10 మీటర్స్ అయితే జెన్యున్గా అయితే వస్తుంది. ఇక ఈ రిమోట్ కొంచెం చాలా యూజ్ చేయడానికి ఈజీగా ఉన్నప్పుడు కూడా రిమోట్ క్వాలిటీ అయితే నాకు అంత నచ్చలేదు. సో ఇది అంత క్వాలిటీస్ట్ రిమోట్ అయితే కాదు. ఇది కూడా మనం కాలికి చెప్పుకోవచ్చు, వీళ్ళు ఇంకొంచెం బెటర్ రిమోట్ ఇచ్చుంటే బాగుండేది. అండ్ ఇది తొందరగా బ్రేక్ అయ్యే అవకాశం కూడా అంత పర్ఫెక్ట్, అంటే అంత క్వాలిటీ మెటీరియల్ అయితే యూస్ చేయలేదన్నమాట. రిమోట్లో అన్ని ఆప్షన్స్ మీకు చాలా సింపుల్గా అర్థమయ్యేలాగా ఉంటాయి. సో దీంట్లో మోడ్స్ అయితే ఉంటాయి, ఆ మోడ్స్ అయితే పెద్ద పట్టించుకోవద్దు, ఆ మోడ్స్లో ఎటువంటి యూజ్ అయితే లేదు. ఇక వి స్వింగ్, హెచ్ స్వింగ్ అయితే ఉంటుంది. ఇవి మీరు ఈ 2 స్వింగ్స్ కూడా మనకి
హారిజెంటల్ స్వింగ్ వర్టికల్ స్వింగ్ ఉంటుంది. ఈ రెండు స్వింగ్స్ అయితే కరెక్ట్గా వర్క్ అవుతున్నాయి అనమాట. ఇక ఫ్యాన్ స్పీడ్ అనేది మీరు తొందరగా కూల్ అవ్వాలి, తొందరగా ఎయిర్ త్రో కావాలంటే 4లో పెట్టుకోండి. సో ఇది రిమోట్ అయితే మనకి ఇది వైఫై మోడల్ అయితే కదా, దీంట్లో వైఫై అయితే ఉంటుంది. ఇది వైఫై మోడల్ కదా, ఇది నార్మల్ మోడల్కి వైఫై మోడల్కి ఒకే రిమోట్ ఇచ్చారు. వైఫై అయితే లేదనమాట, ఇది స్మార్ట్ ఏసీ అయితే కాదనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే రిమోట్ అయితే చల్తా, బట్ క్వాలిటీ పెంచుంటే బాగుండని అయితే అనిపించింది అనమాట. ఇది ఇండోర్ యూనిట్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన ప్రోస్ అయితే. ఇక అవుట్డోర్ యూనిట్కి వెళ్తే అవుట్డోర్ యూనిట్ వచ్చేసి నాయిస్ ఎక్కువైతే వస్తుంది. అవి చాలామంది కామెంట్స్లో కొట్టబెట్టారు, నిజమే నాయిస్ అయితే ఎక్కువైతే వస్తుంది. బట్ మనకు అవుట్డోర్ యూనిట్తో పెద్ద పని లేదు, ఎందుకంటే మనకు అవుట్డోర్ యూనిట్ ఎక్కడో అవుట్డోర్ దూరంగా ప్లేస్ చేసి ఉంటాం కాబట్టి. సో అంత నాయిస్ రూమ్లోకి వచ్చేంత నాయిస్ అయితే రావట్లేదు. బట్ మీరు అవుట్డోర్ యూనిట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం నాయిస్ని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు, నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను. సో అది కొంచెం వీళ్ళు కంట్రోల్ చేసింటే బాగుండేది. సో మనకి ఈ నాయిస్ ఏంటంటే మీరు ఏసీ ఆన్ చేసాక ఫ్యాన్, ఇది వేరియబుల్ స్పీడ్ కాబట్టి ఇన్వర్టర్ ఏసీ కాబట్టి ఒక టైం దగ్గర ఫ్యాన్ స్లో అయిపోతుంది. బట్ ఫ్యాన్ స్లో అయినప్పుడు కూడా నాయిస్ అయితే మీరు అప్పటికి కూడా వింటారనమాట. సో అవుట్డోర్ యూనిట్ క్వాలిటీ కూడా ఇంకొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుండేది, అంటే క్వాలిటీ లేదని కాదు ఇంకొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుంటుంది. ఇది వీళ్ళు మనకి వీళ్ళు ఒక సిల్వర్ ఫిన్ టెక్నాలజీ తీసుకొచ్చారు. సో ఇంకా మనకి ఇన్సైడ్ చూస్తే మనకి అంత కాపర్ కాయిల్ అంతా వచ్చినప్పుడు కూడా ఎందుకో అవుట్డోర్ యూనిట్ కొంచెం అంత ఫేడ్ అవుట్లా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో కొంచెం అవుట్డోర్ యూనిటే నాకు దీనికి లేదని నచ్చలేదు. అవుట్డోర్ యూనిట్ క్వాలిటీ కొంచెం బెటర్గా ఇచ్చింటే బాగుండి అనిపిస్తుంది. బట్ ప్రజెంట్ అయితే కూలింగ్ అదంతా కూడా చల్తా, ఒక్కరంత నాయిస్ అయితే అవుట్డోర్ యూనిట్ వస్తుంది. ఇండోర్ యూనిట్లో సైలెంట్ మోడ్ ఉంటుంది, సైలెంట్ మోడ్ ఆన్ చేసినట్టు నేను సైలెంట్ మోడ్ ఆన్లో ఉంది. మీకు ఎటువంటి నాయిస్ ఉంది, మీరు క్రియేటర్ అయ్యి వీడియోస్ రికార్డ్ చేసుకుంటే బిందాస్కి అయితే ఉంటుంది అనమాట. ఇది నేను దీంట్లో ఎక్స్పీరియన్స్ చేసిన ప్రోస్ అండ్ కాన్స్ అనమాట. నాకు నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది వచ్చేసి పవర్ బిల్లు. సో పవర్ బిల్ వచ్చేసి నాకు 2400 వరకు అయితే వచ్చింది. ఇది 2 ACs, ఒక గీజరు, ఒక వాషింగ్ మిషను, తర్వాత వచ్చేసి ఒక మోటార్, 1 HP మోటారు, 500 వాట్ మిక్సర్ అండ్ గ్రైండరు మిక్సరు, అండ్ తర్వాత వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్ అండ్ ఒక 8 లైట్లు, ఒక 5 ఫ్యాన్లు రన్ చేస్తే వచ్చిన పవర్ బిల్ అనమాట. సో దీంట్లో ఖచ్చితంగా లాస్ట్ మంత్కి ఈ మంత్కి అయితే నాకు 1000 రూపీస్ డిఫరెన్స్ అయితే వచ్చింది. సో ఏసీ పెట్టడం వల్ల అయితే కాదు. సో లాస్ట్ మంత్ ఎంత ఎండలో ఉన్నాయో మీకు తెలుసు కదా. సో నేను యావరేజ్గా రోజుకి ఒక 3-4 గంటలు మాత్రం వాడేవాళ్ళని వేసి మామూలుగా చూస్తే లాస్ట్ మంత్ అయితే మనం 6-7 అవర్స్ వాడాల్సి వచ్చింది. 2 ACs మీద 6-7 అవర్స్ అయితే వాడాల్సి వచ్చింది. ఖచ్చితంగా నాకు పవర్ బిల్ వస్తుంది అనుకుని నేను ఒక 3000+ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. సర్ప్రైజింగ్గా నాకు 2400 వచ్చింది. సో డెఫినెట్లీ ఇది పవర్ సేవింగ్ ఏసీ. కాకపోతే ఈ 3-5 స్టార్కి మిక్స్ అయితే ఉన్నాయి గైస్. మీరు టెంపరేచర్ 25 అబోవ్ వాడే పని అయితే మీకు 3 స్టారే పవర్ సేవింగ్ మంచిగా ఇస్తుంది. 5 స్టార్ మీరు ఒక 18 అట్లా వాడేవాళ్ళు అయితే మీరు అప్పుడు 5 స్టార్కి వెళ్ళండి, అది హెవీగా వాడేవాళ్ళు తెల్లండి. అదర్వైజ్ మీకు అనవసరం 5 స్టార్ ఏసీ. సో మీరు నేను ఎప్పుడు కూడా 25 అబోవ్నే ఉంచుతాను 2 ACs టెంపరేచరు. సో అది నాకు నా బాడీ టెంపరేచర్ అక్కడికి అలవాటు పడుంది. అంతకుమించి డౌన్ చేసుకున్నట్టు నా బాడీ తర్వాత బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది పడుతుంది అనమాట ఈ ఎండలో. కాబట్టి 26-27 మెయింటైన్ చేస్తాను. 2 ACs కూడా ఆల్మోస్ట్ లాగలాగే ఉంటాయి. కాబట్టి నాకు పవర్ సేవింగ్ అయితే ఖచ్చితంగా 3-స్టార్ ఏసీ మోర్ దెన్ ఎనఫ్. నేను ఇది వీడియో కోసం పర్పస్ కోసం తీసుకుంది, మోస్ట్లీ వీడియోస్ తీసేటప్పుడే వేద్దాం అనుకున్నాను. బట్ ఈ మధ్య కాలంలో పిల్లలు వచ్చేసి టీవీ రూమ్ కూడా ఇదే అవడం వల్ల టీవీ కోసం ఇక్కడ స్టే చేసిన మొదలెట్టారు. కాబట్టి దీన్ని కూడా నేను ఒక 4-5 అవర్స్ వాడాల్సి వచ్చింది డేకి. అందువల్ల నాకు పవర్ బిల్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది. బట్ నార్మల్ లెసన్ నెక్స్ట్ మంత్ నేను కన్ఫామ్గా చెప్తాను, నేను స్టేటస్లో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ మంత్ నాకు మోస్ట్లీ ఒక 1400-1500 మించి అయితే రాదనమాట. ఎందుకంటే ఈ మంత్ నేను ఏసీని ఈ 1 వీక్లో 2-3 సార్లు ఆన్ చేశాను. అందువల్ల ఎందుకంటే వీడియోస్ కూడా నేను 1 వీక్ నుంచి చేయట్లేదు కాబట్టి పవర్ బిల్ అయితే మ్యాటరే కాదు. నన్ను అడిగితే నాకు కరెక్ట్గానే వచ్చింది. సో ఇది ఇక లాస్ట్లో ఇప్పుడు ఏసీ కొనొచ్చా అంటే ప్రజెంట్ అమెజాన్లో మోడల్ని అయితే మీరు కొనొద్దు. నేను కొనుండి ఏసీ వేరు, ప్రజెంట్ అమెజాన్లో ఉన్న మోడల్ వేరు. సో మీరు వెళ్ళారంటే ఇదే ఏసీ చూపిస్తుంది, మొత్తం ఇదే ఉంటుంది. కానీ మీరు దీన్ని పవర్ రేటింగ్ స్కిల్ చూసినప్పుడు ఇది 5050 వాట్ పవర్ రేటింగ్తో వస్తుంది. ఇది 1.42 టన్ను దీని ఫుల్ కెపాసిటీతో వస్తుంది. ప్రజెంట్ ఉన్న ఏసీ వచ్చేసి మీకు 4500+ మాత్రం వస్తుంది. 4500 నుంచి 4600 వాట్ ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూడండి, అది మీకు 1.27 టన్ మాత్రమే వస్తుంది. సో కూలింగ్ కెపాసిటీ అక్కడ తగ్గించారు. అంటే వాళ్ళు లేబుల్ అయితే అదే లేబుల్ ఉన్నప్పుడు కూడా మరి ఎందుకో తెలియదు కానీ కొత్త మోడల్ తీసుకొచ్చారేమో, ఇప్పుడు నేసి పర్చేస్ చేయొచ్చు, చాలా తక్కువ కూలింగ్ కెపాసిటీ ఉంది. సో మీరు మళ్ళీ కూడా ఇదే 5050 వాట్ ఉన్న ఏసీ 30,000 వస్తే అప్పుడు ఖచ్చితంగా ఇది పర్చేస్ చేయండి, వాల్యూ ఫర్ మనీ ఏసీ. ఇంకోటి కూడా చెప్తున్నాను, సో నేను కొన్నప్పుడు దీనికి 5 ఇయర్స్ PCB వారంటీ, 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీ ఉంది. అది స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టాను. కానీ ఇప్పుడున్న ఏసీకి మీకు టోటల్ 1 ఇయర్ అయితే వస్తుంది, 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీ వస్తుంది. PCB వారంటీ కూడా 1 ఇయర్ చేశారనమాట. అంటే సో వీళ్ళు 2024 మోడల్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేసి దాంట్లో కూలింగ్ కెపాసిటీ తగ్గించి PCB వారంటీ తగ్గించి అయితే అమ్ముతున్నారు. నేను కొన్నప్పుడు మాత్రం అలా లేదనమాట. సో నేను కొన్నప్పుడు సో చాలా పర్ఫెక్ట్ అయితే 5 స్టార్ రేటెడ్గా ఉండాల్సిన కూలింగ్ కెపాసిటీతో ఉన్న ఏసీని అయితే నేను ఆ రోజు పర్చేస్ చేశాను. సో కాబట్టి అదే చెప్తున్నాను,
ఒకవేళ మీరు ఇప్పుడు కొనాలంటే మాత్రం 5050 వాట్ ఉన్న ఏసీని మీరు అక్కడ కానీ చూడగలిగితే అది మాత్రం కొనండి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ. 4600 వాట్ ఉన్న కూలింగ్ కెపాసిటీ ఉన్న ఏసీని మాత్రం అయితే అసలు తీసుకోవద్దు, ఇది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ ఫైనల్గా నేను ఈ ఏసీకి సాటిస్ఫై అయినా లేదంటే ఖచ్చితంగా నేను సాటిస్ఫై అయితే అయ్యాను, సో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ 30,000 ప్రైస్ బ్యాకెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. కొంచెం సర్వీస్ కూడా నాకు తొందరగానే ఫాస్ట్గానే ఇన్స్టాలేషన్ చేశారు. అండ్ సర్వీస్ పరంగా కూడా నేనైతే ఎటువంటి ఇక్కడ ఇష్యూస్ ఉన్నట్టు ఫేస్ చేయలేదు, కానీ ఒకరు వారా ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి కొంతమంది కామెంట్స్లో చెప్పారు. బట్ అంత పెద్ద సివియర్ ఇష్యూస్ అయితే లాయర్లో లేవు, అది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వీళ్ళు సర్వీస్ చాలా ఇంప్రూవ్ చేశారు నేను ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం అయితే. సో ఫైనల్గా అయితే నా వడ్డీ అయితే 30,000 ప్రైజ్కి నేను కొన్న ఏసీ వస్తే ఖచ్చితంగా తీసుకోండి, ఓకేనా? అండ్ ఇది ఈ వీడియోలో నేను మాకు 1 మంత్ నా లాయిడ్ ఏసీ మీద నా రివ్యూ సబ్మిట్ చేశాను. ప్రజెంట్ ఇది కొనొచ్చో లేదా నా పవర్ బిల్లు మొత్తం కూడా మీకు A to Z అయితే క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్కేస్ ఈ వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.